ఎవరైనా సినిమా చూసేటప్పుడు హీరోను ఊహించుకొని తన క్యారెక్టర్లోను, ఒక డైరెక్టర్ బబ్బలే తీసాడు నా క్యారెక్టర్లోను, లేదంటే బబ్బలే తీసాడు కెమెరామెన్ అని ఇలా అనుకుంటారు. మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని అనుకోవటం ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్ నేను అంటే నాకు ఉన్న వయసు యాజ్ ఐ సెడ్ 4th 5th క్లాస్లోనే చిన్న ఆలోచన వచ్చింది సినిమాలు తీసి మనం పెద్ద అయినాక ఎప్పుడైనా కెరియర్లో సినిమాలు తీయాలని. సో ప్రొడ్యూసర్ అంటే నేను మొత్తం అన్ని చేస్తాడు అనుకున్నాను, తర్వాత తెలిసింది క్యాషియర్ అని. బట్ యూనో బట్ నా సినిమాల వరకు ఐ వాజ్ అ ప్రొడ్యూసర్, ఐ హెల్డ్ నేనే ఉప్పు కారం చూస్తాం కానీ టేస్ట్ సోల్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ సినిమా కథ కూడా సో ఏ కథ చేయాలి అది కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే నేను ఐ వాజ్ దేర్ యాజ్ అ ఫాదర్ ఫిగర్, ఫాదర్ ఆఫ్ ద మూవీ. ఐ వాజ్ ఆల్వేస్ ఐ లవ్డ్ ఆల్ మై మూవీస్ వాట్ ఐ మేడ్. సో దిస్ అవును, అసలు మీరు రావటం రావటంతోనే ఒక కెరటం లాగా వచ్చారు నాకు బాగా గుర్తు ఇప్పటికీ కూడా. ఈవి సత్యనారాయణ గారితో మొదటి ప్రెస్ మీట్ నుంచి కూడా మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు 100 రోజులు 175 రోజులు ఫంక్షన్ చేసింది కూడా మీరే అప్పుడు. ఆ తర్వాత ఆ ప్యాషన్ కొనసాగిందా మీకు? అంటే నా బిగ్గెస్ట్ డ్రీమ్, అసలు ఫస్ట్ డ్రీమ్ వాజ్ సిల్వర్ జూబ్లీ సినిమా తీయాలని. ఎప్పుడు తీస్తాను, ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో అని ఈ సినిమాలో. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ టాకు, ఆ ఫ్రైడే రిలీజ్ అయితే సోమవారం సినిమాలోంచి తీసేస్తాం అని చెప్పి మా డిస్ట్రిబ్యూటర్ సురేష్ డిస్ట్రిబ్యూటర్స్, సార్ సోమవారం కూడా ఆడతాం కష్టమే సార్, ఫ్రైడే దాకా ఇంకెట్లా ఒకటి ఆడుతాం, ఫ్రైడే నుంచి తీసేస్తాం అన్నోళ్ళు. అదే థియేటర్లో 175 డేస్ ఆడి సో ఒక గౌరవం. నా డ్రీమ్ వాజ్ ద సిల్వర్ జూబ్లీ మూవీ, మోర్ దెన్ నేను ఎప్పుడు ఇంత డబ్బులు సంపాదించాలి అంత రావాలని ఎప్పుడు కోరుకోవాలా. ఓ సిల్వర్ జూబ్లీ మూవీ ఈజ్ ద బెంచ్ మార్క్ నాకు. అది ఫస్ట్ మూవీతో తీరిపోవడంతో ఒక కడుపు ఎండిపోయింది, సెకండ్ మూవీ ఇంటర్వెల్కే తీరిపోయింది. అదే సిల్వర్ జూబ్లీ టాక్ ఇంటర్వెల్కి వచ్చింది. దీనికైతే ఎవడు గొలవాడికి చాలా కష్టపడి సినిమా బాగుందని నేను నమ్మాను, ప్రేక్షకులు కూడా నమ్మేటట్టు నేను మీ అందరి సహాయంతో ఆ పబ్లిసిటీ అయితేనే సినిమాని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అది దానికి దక్కాల్సిన గౌరవం దక్కింది. స్టైల్ కథని రోజే అనుకున్నా ఇది సెన్సేషనల్ మూవీ, ఫస్ట్ కాపీ చూసినప్పుడే అనుకున్నా సిల్వర్ జూబ్లీ ఆడకపోతే సినిమా తీరని. అలాగే ఇంటర్వెల్కే సిల్వర్ జూబ్లీ అని ప్రేక్షకులు అండ్ ఆల్సో మీడియా మిత్రులు చెప్పడం కడుపు నిండిపోయింది. సో ఐ వాస్ కంప్లీట్లీ, ఆ తర్వాత నుంచి ఇట్స్ మోర్ ఆఫ్ యూనో ఎవరికైనా ఆపర్చునిటీ ఇద్దాం. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ బిజినెస్ వల్ల మేము లక్కీలి రాజగోపాల్ గారు విజన్తో వి ఆర్ వెరీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫ్యామిలీ నాకు అనుకున్న కోరికలు తీరిపోయినాయి. కొద్ది రిలాక్స్డ్ మోడ్తో చేయని అంత నాకు డ్రీమ్ అయిపోయింది. రెండు సినిమాలు సిల్వర్ జూబ్లీ అయిపోగానే ఇంకా నేను అనుకున్నది అయిపోయింది కదా అని నేను దీంట్లో యూనో పడి డబ్బులు సంపాదించాలనే కోరిక ఎప్పుడు రాలా. సో అందుకే నా ప్యాషన్ తగ్గిపోయింది.